హాయ్, దిస్ ఈజ్ రవి. తెలంగాణ సీఎం రేవంత్ కేరళ టూర్ ముగిసింది. కేరళ ఏదో రాజకీయం సరికొత్తగా మారింది. సో రేవంత్ వెళ్ళినవాడు వెళ్లకుండా అక్కడ కేరళలో ఒక చుచ్చు పెట్టొచ్చాడు. మరి ఇందుకే ఆయన చేసిన పని ఏంటి, అక్కడ ఏం జరిగింది, ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయన అడిగి మరెండు వాళ్ళు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, రేవంత్ సీఎం, తెలంగాణ సీఎం రేవంత్ తెలంగాణ వెళ్ళారు, అక్కడ సభలో మీటింగ్లో పాల్గొన్నారు. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు అక్కడ రాజకీయ చుట్టూ మొదలైంది. సో ఆయన ఏమన్నారు, ఏం జరిగింది? ఒకటి ఏంటంటే, కేరళ వెళ్ళినటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కేరళ వేదికగా ఇప్పుడు తెలంగాణలో తగిలినాయి. ఓకే, తెలంగాణలో తగితే ఇప్పుడు సిపిఎంకు సంబంధించినటువంటి కార్యదర్శి, రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆయన రియాక్ట్ అయ్యారు. ఆయన రియాక్ట్ అయ్యి రేవంత్ రెడ్డి గురించి ఇప్పుడు విమర్శలు చేస్తూ ఉన్నారు. వాస్తవంగా ఇండియా కూటమిలో కమ్యూనిస్టులు భాగస్వాములు, ఇండియా కూటమిలో వాళ్ళని కలుపుకొని పోవాలి, కానీ వాళ్ళు కలుపుకొని పోయే పరిస్థితి లేదు. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం పొత్తులు అన్నట్టుగా ఉన్నాయి. ఇప్పుడు కేరళలో ఏంటి, ఏం జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీ వర్సెస్ వామపక్షాలు ఉంది, అదే చెప్తున్నాడు. ఇప్పుడు నరేంద్ర మోడీ కూడా ఏమంటున్నారు, కేరళలోనేమో పోటీ పడతారు, దేశంలోనేమో మా అందరం ఒకటి అంటారు, ఇదేం పొత్తు అని చెప్పి ఆయన అడుగుతూ ఉన్నారు. ఇలాంటి సందర్భంలో ఇండియా కూటమి తరపు నుంచి మీటింగ్ జరిగింది కేరళలో. కేరళలో జరిగితే అక్కడికి వెళ్ళి అక్కడ ఏమన్నారు రేవంత్ రెడ్డి, పినరాయి విజయన్ తెలంగాణ వచ్చారు, గతంలో తెలంగాణ వచ్చినప్పుడు కేసీఆర్ని కలిశారు, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కలిసి ఎలా దోచుకోవాలి రాష్ట్రాన్ని అనే దాని మీద వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు అని చెప్పి పినరాయి విజయన్ మీద ఒక సెటర్ వేశారు. పినరాయి విజయన్ అనే అతను అంత దోపిడీదారుడు అని చెప్పేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ దోపిడీ ఎలా చేయాలనే దాని మీద కేసీఆర్ని చూసి నేర్చుకున్నాడు అని చెప్పి కంపేర్ చేసి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు అవి దుమారం రేపుతున్నాయి. ఇప్పుడు రాబోయేటువంటి లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమిలో కీలక భాగస్వాములు ఎవరు ఉన్నారంటే వామపక్షాలు. ఇక్కడ తెలంగాణకు వచ్చేటప్పటికి తెలంగాణలో మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఐ కాంగ్రెస్ పార్టీ కలిసి నడిచింది. ఎమ్మెల్యే సీట్ కూడా గెలిచారు. సో ఇప్పుడు సిపిఎం కూడా కలవాలి, కలిసి వెళ్ళాలి అనుకుంటుంది. కలిసి వెళ్ళక తప్పని పరిస్థితి. కానీ ఇప్పుడు ఈ వ్యాఖ్యలు ఉన్నాయి కదా, రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయి కదా, ఇవి దూరంగా పెట్టేటువంటి అవకాశం ఉంది. తెలంగాణ వరకు దూరంగా ఉండేటువంటి అవకాశం. ఇప్పుడు ఇండియా కూటమి అంటున్నారు, కానీ ఇండియా కూటమిలో ఏ రాష్ట్రంలో పొత్తులు ఆ రాష్ట్రంలో అన్నట్టుగా ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ పంజాబ్ తీసుకున్నాం అనుకో, పంజాబ్లో ఆప్ తోటి పొత్తు పెట్టుకున్నారు, కుదిరింది, అంతకుముందు కుదరలా. ఢిల్లీలో పొత్తు కుదిరింది, పశ్చిమ బెంగాల్లో అస్పష్టతగా ఉంది, పశ్చిమ బెంగాల్లో కుదిరిన దాఖలాలు కనిపించట్లేదు. నరేంద్ర మోడీని నిన్న ఆవిడ మమతా బెనర్జీకి ప్రత్యేకంగా కలిశారు. సో పశ్చిమ బెంగాల్లో కొంత అస్పష్టత అయితే ఉంది, టీఎంసీ కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తాయా లేదా అనేది తెలియదు. ఉత్తరప్రదేశ్లో అయితే సమాజ్వాదీ పార్టీతో కుదిరింది. ఇట్లా ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకంగా ఉంది వీళ్ళ మధ్య బంధాలు. ఇప్పుడు కొన్ని పార్టీలు వచ్చినా కొన్ని పార్టీలు కలిసి రావట్లేదు. ఇప్పుడు కేరళ ఉంది, కేరళలో ఆడ ఎల్డిఎఫ్ యూడిఎఫ్ రెండు కలిసి అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసి ప్రభుత్వంలో ఉన్నాయి. ఇప్పుడు ఆ ప్రభుత్వంలో ఉన్న ఎల్డిఎఫ్ యూడిఎఫ్ మీద ఫైట్ చేయాలి ఎవరు, కాంగ్రెస్ పార్టీ. అక్కడ అక్కడ రాహుల్ గాంధీ కూడా ఎంపీ కదా, వయనాడ్ ఎంపీ. సో ఇప్పుడు ఆయన్ని ఇప్పుడు తెలంగాణ తీసుకురావాలనుకుంటున్నారు అక్కడ వయనాడులో కాకుండా. ఎందుకంటే వయనాడులో కనుక ఇప్పుడు పోటీ చేస్తే కమ్యూనిస్టుల మీద అగ్రెసివ్గా అక్కడ విమర్శలు చేయాలి, అంతే కదా. అగ్రెసివ్గా విమర్శలు చేస్తే ఓవరాల్గా ఇండియా కూటమి మీద ఉన్నటువంటి దృక్పథం మారిపోయేటువంటి అవకాశం ఉంది దేశవ్యాప్తంగా కూడా. నెగిటివ్ కూడా అయ్యేటువంటి అవకాశం ఉంది. బహుశా అందుకేనేమో రాహుల్ గాంధీ ఓకే చెప్పాడని చెప్పి ఇప్పుడు తెలుస్తుంది. తెలంగాణ నుంచి పోటీ చేయడానికి ఓకే అని చెప్పి పాజిటివ్ సంకేతాలు ఇచ్చారు అని చెప్పి చెబుతుంది. కారణం ఏంటంటే, వయనాడులో పోటీ చేస్తే కనుక డెఫినెట్గా విమర్శలు చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పటికే నరేంద్ర మోడీ క్యాంపెయిన్ చేస్తున్నాడు, అక్కడేమో తిట్టుకుంటారు, ఇక్కడేమో బాయ్ బాయ్ అంటారు, వాట్ ఇస్ దిస్ అని చెప్పి ఆయన అడుగుతున్నారు ఆయన. సో ఇప్పుడు దానికి మళ్ళీ ఆజ్యం పోసాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి. అక్కడ పోయి పినరాయి విజయన్ను కేసీఆర్ ఇద్దరు కలిసి దోపిడీ ఎలా చేయాలి రాష్ట్రాలని చెప్పి వీళ్ళిద్దరు కలిసి మాట్లాడుకున్నారు గతంలో. గతంలో ఇక్కడికి వచ్చి బీఆర్ఎస్ తోటి కలిసి మాట్లాడాడు ఆయన. ఎవరు, పినరాయి విజయన్. ఓకే, కేసీఆర్ తోటి ఏం పని అనేటువంటి యాంగిల్లో ఆయన మాట్లాడారు. దానికి తమ్మినేని వీరభద్రం స్పందించారు. తమ్మినేని వీరభద్రం స్పందించి ఆయన, మేము
ఇక్కడికి వచ్చింది కూటమి తరఫున వచ్చాము, అంటే ఇక్కడికి వచ్చింది ఇండివిజువల్గా, అంటే అది అదొక నేషనల్ ఈవెంట్ లాగా వచ్చేటప్పుడు పినరాయి విజయన్ ఆ సందర్భంగా ఆ ప్రభుత్వం ఆయన ఉన్నాడు కాబట్టి కట్టసిగా కలవాలి కాబట్టి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రికి సంబంధాలు చూడాలి కానీ పినరాయి విజయన్కి కేసీఆర్ మధ్య వ్యక్తిగతమైనటువంటి మీటింగ్ లాగా చూడకూడదు అనేది వీరభద్రం చెప్తున్నాడు. ఒక ముఖ్యమంత్రి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వేరు వేరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కాబట్టి అది ప్రోటోకాల్ ప్రకారం రాష్ట్రాల ముఖ్యమంత్రుల హోదాలను చూడాలి, ఆ మీట్ని ఇండివిజువల్గా చూడకూడదని ఆయన చెప్తున్నాడు, ఆయన లాజిక్. ఓకే, సో తమ్మినేని వీరభద్రం ఏ నిర్ణయం తీసుకున్నా ఏ కామెంట్ చేసినా అది పార్టీకి నష్టం చేకూరుతుంది అని చెప్పి ఆళ్ళ పార్టీ వాళ్ళే భావిస్తూ ఉంటారు. ఎందుకంటే ఇటీవల జరిగినటువంటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం తమ్మినేని వీరభద్రం కారణంగానే సిపిఎం వేరేగా పోటీ చేసింది అక్కడ అన్ని, లేదంటే కనీసం ఒక ఎమ్మెల్యే అన్నా సిపిఎం కూడా వచ్చింది. అది ఇప్పుడు సిపిఐకి ఒక ఎమ్మెల్యే వచ్చింది కదా, అవును, కోనమనేని సామశ్వరరావు ఎమ్మెల్యే అడుగు పెట్టారు కదా, అట్లీస్ట్ అసెంబ్లీలో ప్రాతినిధ్యం ఉంది కదా సిపిఐకి. ఇవాళ సిపిఎంకి ప్రాతినిధ్యం లేదు, సిపిఎంకి ప్రాతినిధ్యం లేకపోవడానికి కారణం ఎవరు, తమ్మినేని వీరభద్రం కారణంగానే ఉంది. అందుకే సిపిఎం పార్టీలో తమ్మినేని వీరభద్రం అంటే పడినటువంటి పరిస్థితి వచ్చింది ఇవాళ. సో కాకపోతే కమ్యూనిస్టులకి ఏంటంటే ఒక వ్యతిరేకించకూడదు అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఉంటుంది కాబట్టి వ్యతిరేకించట్లేదు, కానీ మిగతా పార్టీల మాదిరిగా ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు అయితే ఈ పార్టీకి వ్యతిరేకించేసి మొత్తం మార్చేయండి అని చెప్పి గగ్గోలు పెట్టిండే వాళ్ళని. కమ్యూనిస్ట్ పార్టీ కాబట్టి అది దానికి ఏదో కొంత క్రమశిక్షణ లేదంటే ఇష్టం ఉన్నా లేకపోయినా ఉండాలి కాబట్టి ఉంటున్నారు. వాస్తవంగా ఆయన తీసుకున్న నిర్ణయాలు గత 2 దశాబ్దాల నుంచి ఎక్కడా కూడా వర్కౌట్ కాల, వర్కౌట్ అయ్యి ఉంటే పార్టీ బాగా బలోపేతం అయ్యేది కదా, ఎక్కడ వర్కౌట్ కాల, అట్లీస్ట్ ప్రాతినిధ్యం కూడా అసెంబ్లీలో లేదు. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా చాలా చాకచక్యంగా అడుగులు వేస్తున్నాడు ఆయన. బహుశా నేను అనుకుంటే రేవంత్ రెడ్డి కేరళలో ఆ కామెంట్ చేస్తే రాబోయేటువంటి లోక్సభ ఎన్నికల్లో సిపిఎం అనేది అసలు దూరంగా పెట్టాలి సిపిఎంని తెలంగాణలో కూడా అని చెప్పి అనుకుంటున్నాడేమో రేవంత్ రెడ్డి, లేదంటే ఆ కామెంట్ చేయడు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమి రాజకీయాలు లో చిన్నవాడేం కాదు, యువకర్త ప్లస్ తెలివి కలవాడు, రాబోయేటువంటి పరిణామాలను కూడా ఊహిస్తాడు ఆయన, ఊహించి కామెంట్ చేస్తుంటాడు. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ పర్మిషన్ లేకుండా కామెంట్ చేయడం, కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ పర్మిషన్ లేకుండా లేదంటే రాబోయేటువంటి పరిణామాలను గ్రహించకుండా ఆ కామెంట్ చేసి ఉంటాడంటే డెఫినెట్గా రాబోయేటువంటి పరిణామాలను గ్రహించి తాను ఏమనుకున్నాడో అది నెరవేరే విధంగా ఆ కామెంట్ చేసి ఉంటాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు సిపిఎం తోటి కలిసి సిపిఎం తోటి కలిసి ఇక్కడ రాజకీయాలు చేయాలంటే తలనొప్పి వ్యవహారం అని చెప్పి ఆయనకు తెలుసు. తమ్మినేని వీరభద్రంతో కలిసి నడవాలంటే రేవంత్ రెడ్డికి దాదాపుగా ఇష్టం ఉండదు, అసెంబ్లీ ఎన్నికలప్పుడే అర్థమైపోయింది. సో సిపిఎం తోటి కలిసి వెళ్ళడానికి సిద్ధపడుతుంది కానీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో సిపిఎం తోటి కలిసి వెళ్ళడానికి సిద్ధపడలేదు రేవంత్ రెడ్డి, ప్రత్యేకించి రేవంత్ రెడ్డి. సో బహుశా ఆ కోణం నుంచి తమిళ పినరాయి విజయన్ని కేసీఆర్ని కలిపి మాట్లాడారా, ఎందుకనంటే ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నికలు జరిగింది. మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా కమ్యూనిస్ట్ పార్టీలు బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చారు, బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చి ఆ రోజు కాంగ్రెస్ పార్టీని 3వ స్థానంలో నెట్టేశాయి. సో అప్పటి నుంచి కూడా సిపిఎం చేసినటువంటి కార్యక్రమం కింద రేవంత్ రెడ్డికి తెలుసు, అందుకే సిపిఎంని పక్కన పెట్టేస్తున్నారు. చాలా వ్యూహాత్మకంగా సిపిఎంని పక్కన పెట్టేసి వెళ్ళిపోవాలనేటువంటి ఆలోచనతో రేవంత్ రెడ్డి వెళ్తున్నారు. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఏదో ఒక రకంగా లైజనింగ్ చేయాలి అనుకుంటే చేసుకునేవాళ్ళే, కానీ సిపిఎంను వదిలించుకోవాలనేటువంటి ఉద్దేశంతో రేవంత్ రెడ్డి వదిలించుకొని అసెంబ్లీ ఎన్నికలకు వెళ్ళాడు. ఈసారి లోక్సభ ఎన్నికల్లో కూడా సిపిఎం ఏముంటుంది, మాకు 2 సార్లు పోటీ చేయాలి మేము ఎంపీగా అని చెప్పి అడుగుతున్నారు. అసలు అలయన్స్ లేకుండానే, అప్పుడే అలయన్సే లేదు, అలయన్స్ లేకుండానే మాకు 2 చోట్ల పోటీ చేయాలి, మేము 2 ఎంపీలు మాకు ఇవ్వాలని చెప్పి అడుగుతుంది. అందుకే బహుశా నేను అనుకుంటా రేవంత్ రెడ్డి ముందుగానే అసలు ఈ పార్టీని వదిలించుకోవాలి, అసలు ఆ పార్టీతో సంబంధం లేకుండా వాళ్ళకై వాళ్ళే విడిపోయేటట్టు చేయాలి అనేటువంటి కాన్సెప్ట్లో ఆయన ఏదో ఆ కామెంట్ చేసినట్టున్నాడు. ఎందుకంటే దానికై అన్ని నిర్ణయం తీసుకుని వెళ్ళిపోకపోతే ఓవరాల్గా ఇండియా కూటమి అనేటువంటి కాన్సెప్ట్లో తీసుకుంటే కనుక ఇష్టం ఉన్నా లేకపోయినా కానీ అనివార్యంగా వాళ్ళు కలుపుకొని పోవాలి ఇక్కడ, కానీ కలుపుకొని పోవడం రేవంత్ రెడ్డికి ఇష్టం లేదు, బహుశా అందుకే ఇలాంటి కామెంట్ చేస్తుంటాడు అనుకోవచ్చు ఒక రకంగా. లేదంటే కేరళ వెళ్ళి కేరళలో విజయాన్ని వ్యక్తిగతంగా విమర్శించాల్సినటువంటి అవసరం లేదు, ప్లస్ ఒకవేళ విమర్శించిన అక్కడుండేటువంటి ఇష్యూస్ అక్కడుండేటువంటి అంశాల మీద మాట్లాడాలి. ఇక్కడ మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ తోటి లింకప్ చేసి దోపిడీ ఎలా చేసుకోవాలని వీళ్ళిద్దరు మాట్లాడుకున్నారు, కేసీఆర్ నేర్పినటువంటి పాఠాలతోటి పినరాయి విజయన్ పాలన చేస్తున్నాడు, కేసీఆర్ తెలంగాణ సంపదను ఏ విధంగా దోచుకున్నాడు, విజయ్ పినరాయి విజయన్ కూడా కేరళని ఆ విధంగా దోచుకుంటున్నాడు అని చెప్పి చాలా సీరియస్ కామెంట్ చేశాడు రేవంత్ రెడ్డి. ఆ ముడిపెట్టాల్సిన అవసరం లేదు, కానీ ముడిపెట్టాడని అంటే రేవంత్ రెడ్డి కొంత ట్విస్ట్ ఇస్తున్నాడు రాజకీయాలు రాబోయేటువంటి రోజుల్లో. 2 డిజిట్స్
అదే కాన్సెప్ట్లో కాంగ్రెస్ పార్టీ వెళ్తుంది. ఎట్టయినా సరే 2 డిజిట్స్ సాధించాలి ఈసారి అని చెప్పి ఎంపీలు. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు వచ్చి నాకు 2 కావాలి, నాకు 1 కావాలని అడిగితే కుదరదు. సిపిఐ ఇవ్వరు, సిపిఐకి ఇవ్వరు, ఇవ్వకపోయినా సిపిఐ కలిసి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. సిపిఎం ఖచ్చితంగా నాకు ఒక ఎంపీ సీట్ కావాలి అని అడుగుతుంది. 2 అడిగితే 1 అనేస్తారు కదా, 2 అడుగుతుంది. అందుకే అసలు ఈ బార్గెన్ లేకుండా తప్పించుకునే అంటే స్కిప్ చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా చేస్తున్నారు. సో రేవంత్ రెడ్డి వేసినటువంటి వలలో సిపిఎం ఇరుక్కుంది, తమ్మినేని వీరభద్రం ఇరుక్కున్నాడని చెప్పి మనం భావించడానికి అవకాశం ఉంది ఈ ఇష్యూలో. ఓకే, సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది తెలంగాణలో. కమ్యూనిస్టులు కలిసి వచ్చినా రాకపోయినా వచ్చేటువంటి రిజల్ట్ ఏంటనేది అందరికీ తెలుసు. సో అలాంటి పరిస్థితులు అసలు వీళ్ళతో పనేది? ప్లస్ వీళ్ళందరినీ సముదాయించాలి ఓపిక కూడా రేవంత్ రెడ్డికి ఉండదు. సింగిల్గా పోదాం అనుకుంటాడు ఇప్పుడు కూడా. కాంగ్రెస్ పార్టీ సింగిల్గా అనుకుంటాడు తప్పితే వీళ్ళందరికీ అవకాశం ఇద్దామని చెప్పేసి అనుకోడు. మొన్న కూడా అధిష్టానం ఆదేశాల మేరకు వాళ్ళతో మాట్లాడి సంప్రదింపులు జరిపి పొత్తు ఇచ్చారు. కానీ అసలు వాళ్ళకి 2 ఎమ్మెల్యేలు ఇవ్వాలి అనేటువంటి దానికి ఒప్పుకోడు ఆయన. సిపిఎంకు 2 లేకపోతే వీళ్ళకు 2 అని చెప్పి ఆ కాన్సెప్ట్లో ఒప్పుకోరు. కాకపోతే అధిష్టానం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఒప్పుకున్నారు. సరే నడిచింది, సక్సెస్ అయ్యారు, అది వేరే విషయం. కానీ ఈసారి కాంగ్రెస్ పార్టీ 2 డిజిట్స్ రావాలంటే కనుక ఖచ్చితంగా వాళ్ళతో సిపిఎంతో పెట్టుకుంటే వాళ్ళు కలిసి రాకపోవచ్చు. సో ఆ కలిసి వచ్చిన డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. అందుకే బహుశా నేను అనుకుంటూ చాలా వ్యూహాత్మకంగా చాకచక్యంగా ఆ కామెంట్ అయితే చేసి ఉంటారు. సో రాహుల్ గాంధీని ఇక్కడికి తీసుకొచ్చుకునేటువంటి క్రమంలోనే అలాంటి కామెంట్లు చేసి ఉంటారు. అక్కడ ఇంకోటి ఏంటంటే అక్కడ ఉండేటువంటి పరిస్థితులు ఎల్డీఎఫ్ యూడీఎఫ్ అధికారంలో ఉంది కాబట్టి అక్కడ టార్గెట్ చేయక తప్పదు కాంగ్రెస్ పార్టీ. లేదంటే కాంగ్రెస్ పార్టీకి మనుగడ ఉండదు అక్కడ. అది అనివార్యంగా టార్గెట్ చేయాలి. ఆ టార్గెట్ చేసేటువంటి విషయంలో రేవంత్ రెడ్డి కొంచెం దూకుడుగా వెళ్తుంటారు కాబట్టి కేరళలో కూడా అలాంటి దూకుడు వ్యాఖ్యలు చేసి ఉంటారని చెప్పేసి మనం విశ్లేషణ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఓకే, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట వేరు, మాట వినకుండా మంత్రాంగం వేరు. ఆయన ఒక మాట మాట్లాడాలంటే దాని వెనక చాలా అర్థమే ఉంటుంది. సో అందులో భాగంగానే తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్కు పినరయి విజయన్కి పొరుగు పెట్టారు. సో సిపిఎంని పొమ్మనకుండా పొగబెట్టేందుకే ప్రయత్నిస్తున్నారు. థ్యాంక్ యూ.